రైతులందరికీ చేయూతను అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జీడీసీసీ బ్యాంకు నందు జరిగిన శిక్షణ కార్యక్రమంలో నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రైతులకు న్యాయం జరిగేలా అధికారులందరూ కృషి చేయాలని కోరారు. అందుకు ప్రణాళికలు రూపొందించాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది అధికారులు పాల్గొన్నారు. అందరం కూడా కోరుకునేది ప్రభుత్వం కానీ రైతులు కానీ మీరు కానీ అలానే అధికారులందరూ కూడా కోరుకునేది రైతులకు న్యాయం జరగాలి. ఏ విధంగా జరగాలి ఏమిటి అనేది కొంతమంది పాత వాళ్ళు ఉన్నారు, కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా కలిసి ఈరోజు ఒక్కరోజు ట్రైనింగ్ కార్యక్రమంలో మీకు వివరాలు తెలియజేస్తాం. ముఖ్యంగా ఇప్పుడు అందరూ కూడా పైర్లు వేసుకొని ఉన్నారు క్రాప్ లోన్స్ కోసం. మరి రైతులందరూ కూడా మీ దగ్గరికి రావడం జరుగుతుంది. ఖచ్చితంగా వీలైనంత వరకు రైతులకి మనం చేయూతనివ్వాలి. వీలైనంత వరకు వాళ్ళకి లోన్స్ ఇచ్చే కార్యక్రమం చేయాలి. మొన్న కలెక్టర్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. 20 కోట్లే రిలీజ్ చేసామని చెప్పారు. కాదండి, అది సరిపోదు. ఎందుకంటే ఈ సంవత్సరం పూర్తిగా అందరూ కూడా వ్యవసాయం పూర్తిగా 100% ఇవాళ నీళ్లు వచ్చాయి కాబట్టి అందరూ కూడా రైతులందరూ ఉత్సాహంగా ఉన్నారు. అందరూ వ్యవసాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఖచ్చితంగా పెంచాలంటే 40 కోట్లు ఇస్తామని చెప్పారు. మొన్న ఇది కూడా 2-3 రోజుల్లో రావచ్చు అని మేము కూడా భావిస్తున్నాం. సో ముందు రైతులకి లోన్లు, అదేవిధంగా రైతులకు ఎరువులు ఇచ్చే సహకార సొసైటీలు కూడా ఉన్నాయి. వాళ్ళు కూడా ఈరోజు యూరియా కానీ అలానే కాంప్లెక్స్ ఎరువులు కానీ ఇవన్నీ సప్లై చేయాల్సిన ఉంటుంది. ఎక్కడా కూడా యూరియా షార్టేజ్ లేదు. ఖచ్చితంగా కొంతమంది ఏవో పుకార్లు చెప్తూ ఉన్నారు యూరియా ఏదో తక్కువగా ఉందని. ఏమీ లేదు, రైతులకంతా సరిపోను యూరియా లభ్యమవుతూ ఉంది. అగ్రికల్చర్ జేడీ గారితో ఏడీ గారితో కూడా మాట్లాడటం జరిగింది. ఎక్కడ కూడా షార్టేజ్ లేదు, మనకి అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇబ్బంది లేకుండా జరుగుతుంది. మరి ఈ విధంగా మీరందరూ కూడా మనం రైతులకి ఖచ్చితంగా సహకారం అందించాలి. అదేవిధంగా కౌలు రైతులు, మూడో అంశం, కౌలు రైతులకు కూడా ఇప్పుడు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ ఉంది. ఎందుకంటే మనందరికీ తెలిసిందే ఈరోజు 70 నుంచి 80% వరకు కౌలు రైతులే ఈరోజు భూములను వ్యవసాయం చేసే పనిచేసే కార్యక్రమం ఉంది. వాళ్ళకి నిజంగా కౌలు బోను ఈరోజు గత 5-6 సంవత్సరాల నుంచి కూడా పంటలు సరిగ్గా లేక ఏమాత్రం కూడా వాళ్ళకి వాళ్ళ పరిస్థితులు బాగాలేదు. ఈరోజు కౌలు రైతు పరిస్థితి అందువలన ఈ సంవత్సరమైనా వాళ్ళకు కూడా మనం ఉత్సాహం ఇవ్వాలి, అందుబాటులో రావాలి. రేపు గ్రామ సెక్రటరియట్లు వచ్చిన తర్వాత యజమానికి కౌలు రైతుకి ఒక ఒప్పంద పత్రం ఒకటి తయారు చేస్తూ ఉన్నారు. ఆ ఒప్పంద ప్రకారం 11 నెలలు కౌలు రైతుకి ఆ భూమి మీద హక్కులు కల్పించడం జరుగుతుంది. ఆ యొక్క రైతు యాజమానికి కౌలు రైతు మధ్య అగ్రిమెంటు గ్రామ సెక్రటేరియట్లో జరుగుతుంది. ఆ అగ్రిమెంట్ ప్రకారం ఆ కాగితం మీ బ్యాంకులకు కానీ లేదా ఇతర బ్యాంకులకు వెళ్ళినా కూడా దాన్ని కూడా గౌరవించాల్సిన పరిస్థితి. తప్పకుండా కౌలు రైతుల్ని మనం దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇవాళ అన్ని రకాలుగా సహకారం అందించాలని చెప్పి ఈరోజు కౌలు రైతులు కూడా పెద్ద ఎత్తున తీసుకొచ్చారు. దాదాపు ఎప్పుడూ లేని విధంగా దాదాపు మరి కార్డులు కానీ ఇతరత్ర కానీ చూస్తే దాదాపు 4-5 లక్షల మంది కౌలు రైతులకి రేపు లోన్లు ఇవ్వాలనే కార్యక్రమం చేపట్టారు. అదేవిధంగా రైతు భరోసా కార్యక్రమం కూడా రేపు 15వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. దానిలో కూడా కౌలు రైతులకి యాజమాన్య రైతులకి ఇద్దరికీ కూడా న్యాయం జరిగే విధంగా కొన్ని రూల్స్ కూడా ఫ్రేమ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా అవన్నీ అధికారులంతా కూడా విఆర్ఓలు ఎంఆర్ఓలు సంబంధిత వ్యవసాయ అగ్రికల్చర్ అధికారులందరూ కూడా వస్తారు. ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సిన రికార్డులు కానీ వాళ్ళకి కావాల్సిన ధృవపత్రాలు కానీ మీరు ఖచ్చితంగా అందజేసి కౌలు రైతులకు కూడా మనం సహాయం చేయాలి. అదేవిధంగా పెద్దలు కోరారు డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీస్ లేదు మనకి నరసరావుపేటలో. ముఖ్యంగా మన డివిజన్ మల్నాడు డివిజన్ ఏదైతే ఉందో మొత్తం కూడా గురజాల నుంచి వినికొండ మరి మన ప్రాంతం సత్యనపల్లి మాచర్ల చెల్లూరుపేట సత్యనపల్లి ప్రాంతానికి సంబంధించి డివిజనల్ ఆఫీస్ కావాలని కోరారు. ఖచ్చితంగా వాటి సైట్ను కూడా చూస్తున్నాం.
చూసి త్వరలోనే స్థలం కేటాయింపు కూడా చేస్తాం. ఆల్రెడీ ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు కూడా ఉన్నారు. ఖచ్చితంగా సైట్ కేటాయించి మీకు ఆఫీస్ కూడా నిర్మాణం త్వరలోనే చేపట్టే కార్యక్రమం చేయాలని చెప్పి మరి ఫండ్స్ మీద కోఆపరేటివ్ రిజిస్టార్ గారు మేము ఫండ్స్ మేము చూసుకుంటామని చెప్తా ఉన్నారు. సైట్ కేటాయిస్తాం, ఫండ్స్తో మీ ఫండ్స్తో ఖచ్చితంగా బిల్డింగ్ నిర్మాణం అనేది చేసుకొని డివిజనల్ ఆఫీస్ మీకంటూ ఒక ఆఫీస్ వెళ్తే ఆఫీస్ ఉంటే మీకు అందరికి కూడా బాగుంటుంది. ఉన్న ఆఫీస్ కూడా చూస్తే ఎన్ఎస్పి ఆఫీస్లో అది వర్షం పడితే మరి ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో మీకు అందరికీ తెలుసు. ఖచ్చితంగా ఒక మంచి ఆఫీస్ నిర్మాణం. అలానే గ్రామాల్లో కొన్ని గ్రామాల్లో ఇవాళ ఆఫీసులు కూడా లేక ఇబ్బంది పడుతున్నారు. కొన్ని గ్రామాల్లో గోడౌన్లు నిర్మాణం చేయాల్సి ఉంది, ఆ గోడౌన్ నిర్మాణం కూడా చేపట్టాలి. అదేవిధంగా మరి మెంబర్షిప్ డ్రైవ్ కూడా మనం చేయాలి, కొంత మెంబర్స్ కూడా జాయిన్ చేయించుకొని ఈ సొసైటీలన్నీ కూడా మళ్ళీ పూర్వవైభవం రావాలి. ఖచ్చితంగా మంచి ప్రాధాన్యత ఇవ్వాలి. రైతులు సొసైటీలకు వస్తే ఖచ్చితంగా మాకు లోన్లు కానీ మాకు సహకారం కానీ అందుతుంది అనేది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం. ఖచ్చితంగా రైతులను ఆదుకునే పరిస్థితి అమరం చేయాలి. కాబట్టి మీరందరూ సహకరించి ఈ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా మీకు ఈరోజు చెప్తారు అధికారులు. వాటన్నిటి కూడా క్షుణ్ణంగా అన్నీ కూడా మీరు నేర్చుకొని సంబంధిత సహకార సంఘాల్లో వీటన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం చేయాలి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు రైతుల పక్షపాతి, రైతుల కోసం ఎందాకైనా ముందుకు వెళ్ళే కార్యక్రమం చేస్తున్నారు. ఖచ్చితంగా మరి మీరందరూ కూడా దాన్ని మనసులో పెట్టుకొని రైతులందరికీ కూడా సహకారం అందించి ఒక మంచి పరిపాలన అందించాలి, రైతులకు మంచి సహకారం అందించాలని ఈ సందర్భంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.